క్లబ్ నెట్స్ అప్ తీసుకొచ్చింది. సో క్లబ్ నెట్ సర్ఫ్ ఎందుకు అంటే, క్లబ్ నెట్ సర్ఫ్ మనకు 2009 లో వచ్చింది. క్లబ్ నెట్ సర్ఫ్ ఫస్ట్ ఎడ్యుకేషన్ కోసం ఉండి, ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ కోసం కూడా కన్వర్ట్ చేశారు 2009. అంతకుముందు ఒక థీమ్ అనేది ఏం లేకుండే, కానీ ఆ తర్వాత మనకు ఒక థీమ్ క్లబ్ నెట్ సర్ఫ్ స్పోర్ట్స్ హౌస్ఫుల్ కార్నివల్, స్పోర్ట్స్ కార్నివల్, బాలీవుడ్, అడ్వెంచర్, ఆ తర్వాత ఇంకా లైఫ్ స్టైల్, స్పోర్ట్స్, రకరకాలుగా మనకు క్లబ్ నెట్ సర్ఫ్ అనేది ఒక థీమ్ ఇస్తుంది ప్రతిసారి. కరోనా చేయబట్టి కొంచెం మనం దూరం అయిపోయాం క్లబ్ నెట్ సర్ఫ్. సో మళ్ళీ రీలాంచ్ అనేది చేయడం జరుగుతుంది. ఒక మొత్తం టోటల్గా కంపెనీలో ఉన్న అందరూ కూడా జనరల్ క్లబ్ నెట్ సర్ఫ్ అంటే రీజనల్గా కానీ జనరల్గా పెడతారు. ఈసారి ఏంటంటే టోటల్ ఇండియా వైజ్ కూడా పెడతా ఉంది. సో దీన్నే మనం యాన్యువల్ ప్రోగ్రామ్ కూడా అనుకోవచ్చు. ఈ క్లబ్ నెట్ సర్ఫ్ను యాన్యువల్ ఓరియంటేషన్ కూడా కన్వర్ట్ చేస్తుంది కంపెనీ. సో ఎక్సలెంట్, ఒక మంచి ఆపర్చునిటీ మనకు. ఇంకా జిఎస్టీ గిఎస్టీ అవన్నీ ఆ ప్రాబ్లమ్స్ కాదు, కానీ మనం టర్న్ ఓవర్ మీద, అచీవ్మెంట్ మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మనకు ఒక మంచి ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది. 2022 ఫిబ్రవరి మార్చ్ ఈ క్లబ్ నెట్ సర్ఫ్ 2 నెలల టార్గెట్ ఉంటుంది. అంటే జనవరి ఇందులోకి వర్తించదు. ఫిబ్రవరి సైకిల్ 1 సైకిల్ 2, మార్చ్ సైకిల్ 1 సైకిల్ 2, అంటే ఈ 2 నెలలు 4 సైకిల్ కలిపితే మనకి ఈ యొక్క టార్గెట్స్ను లెక్కలోకి తీసుకుంటుంది. రైట్, ఒకసారి మనం వెల్కమ్ చెప్దాం మన క్లబ్ నెట్ సర్ఫ్. సో ఈ క్లబ్ నెట్ సర్ఫ్ ఈసారి కొంచెం డిఫరెంట్గా చేశారు. ఏంటంటే మనకు షార్ట్ కట్ కీస్. మామూలుగా మనం గుడ్ నైట్, గుడ్ నైట్ ఏం చెప్తారండి? గుడ్ నైట్ అంటే గుడ్ నైట్ అని వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. ఏమంటారు? షార్ట్ కట్ కీస్ ఉపయోగిస్తున్నారు. జీడి ఎన్, అదే గుడ్ పెట్టి, నైట్ పెట్టి, ఏదేదో పెడుతున్నారు కదా. ఎన్టి షార్ట్ కీస్, తర్వాత వేర్ ఆర్ యూ, అంటే ఒకప్పుడు మనం వేర్ ఆర్ యూ అని ఇంత టైప్ చేసేది, ఇప్పుడు ఏంది WRU అంటే వేర్ ఆర్ యూ. THX అంటే థ్యాంక్స్. ఎందుకు మనకు మామూలుగా ఇప్పుడు ఉన్న వాళ్ళకి కొంచెం అర్థం కాదు. కొత్తగా ఇప్పుడు కాలేజ్ అవుతారు కదా పిల్లలు, వాళ్ళకి బాగా తెలుసు మనకు డ్యూటీ మీకోవాలి ఏంది అని. సో ఇట్లా ఒక్కొక్క షార్ట్ కట్ కీస్కి ఒక్కొక్క అర్థం ఉంది. అందుకని కంపెనీ మనది ఎప్పుడు కూడా ట్రెండ్ అంటాం. దీన్ని ట్రెండ్ను ఫాలో అవుతుంది మన నెట్ సర్ఫ్. ప్రొడక్ట్ పరంగా అవచ్చు, టెక్నాలజీ పరంగా అవచ్చు, సైకలాజికల్ పరంగా అవచ్చు, బిజినెస్ కాంపిటీషన్ పరంగా అవచ్చు. సో ఈ క్లబ్ నెట్ సర్ఫ్ను కూడా ట్రెండ్ అనేది సృష్టించాలని ఒక నేమ్ పెట్టింది. మరి ఏం పెడితే బాగుంటుంది అని ఒక ఆలోచన చేసింది కంపెనీ. దానికి ఆ ట్రెండ్కే OMG. ఎవరైనా ఫస్ట్ చెప్పిన వాళ్ళకు OMG అంటే అంటే ఓపెన్ ఉంది వీళ్ళకు. Oh my God. OMG అంటే ఓ మై గాడ్ అంటుంది. అదే ఏంటిది OMG? ఏం జరిగిందని ఓ మై గాడ్ అన్నారు? ఇప్పుడు నేను ఏం అడిగిన ఏంటిదని అడిగితే మీరు ఓ మై గాడ్ అంటే ఎట్లా? అదేంటిది OMG అంటే ఏంటి? షార్ట్ కట్ కీ మనం చెప్తా, మనం వాట్సాప్ మెసేజ్ పెడుతుంటాం కదా. ఆశ్చర్యం కావచ్చు, ఏదైనా సడన్ షాక్ న్యూస్ కావచ్చు, నమ్మలేని కావచ్చు, మనం ఊహించేది కూడా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం టర్న్ ఓవర్ లేకుండానే మీకు పేవర్స్ ఇస్తాం అనే అనుకో, అప్పుడు ఏమంటాం? ఓ మై గాడ్. ఈ జనవరిలో ఒక కొత్తగా లాంచ్ చేసి ఏం టర్న్ ఓవర్ లేకుండా పేవర్ ఇస్తుంది కంపెనీ. Yes, oh my god, good news. అది నిజంగా వట్టిగా ఎక్కున్నా ఉదాహరణ నిజంగా అనుకున్నారు దానికి. ఓకే, రైట్. ఓ మై గాడ్ అంటే OMG. OMG అంటే CNG లాగా మన పాత్రలకు ఈ ఓల్డ్ పీపుల్, ఇంకా మనకంటే ఇంకా మనం అంటే టెక్నాలజీలో ఉన్నాం కాబట్టి మాకు తెలుసు, స్మార్ట్ ఫోన్ వాడని వాళ్ళకు OMG అంటే ఏదో సిటీ పేరు లేకపోతే ఇంకేదో అనుకుంటారు. OMG అంటే ఓ మై గాడ్ అంటే ఈసారి క్లబ్ నెట్ సర్ఫ్ యొక్క థీమ్ ఓ మై గాడ్. దాన్నే మనం షార్ట్ కట్ లో OMG. ఇక్కడ ఉన్నాయన్నీ కూడా మనకు షార్ట్ కట్. సో ఈ OMG ఎక్కడ ఉండబోతుంది ఈసారి క్లబ్ నెట్ సర్ఫ్? ఆడియో ఆఫ్ చేసుకోవాలి. ఆడియో ఆఫ్ చేయ మర్చిపోతా, ఎవరైనా తిట్టినా కూడా ఇక్కడ వినబడుతుంది కాబట్టి మళ్ళీ పరిశాంతి. సో ఓ మై గాడ్ అనేది ఈసారి డిఫరెంట్ గా ఉంది. ఒక ఇందులో మీరు లొకేషన్ ఒకవేళ ట్రేస్ చేయగలిగితే మీకు
ఉంటుంది డాష్. ఓకే, మేడం తప్ప ఎవరైనా, అంటే సారు మేడం తప్ప ఆల్రెడీ ఎవరైనా విన్నోళ్ళు తప్ప, ఒకవేళ మీకు ఆల్రెడీ లీక్ అయితే అది వర్తించదు. సో దీన్ని అంచనా వేయండి. ఈ వెనక బ్యాక్గ్రౌండ్ చూసి బిగ్గెస్ట్ లార్గెస్ట్ గ్రాండెస్ట్ క్లబ్ నెట్స్ ఆల్ టైమ్ టర్మ్స్ ఆఫ్ స్కేల్ ఎక్స్పీరియన్స్ యాక్టివిటీస్ గ్రాండెస్ట్ ప్రొడక్షన్ ఎంటర్టైన్మెంట్ డెస్టినేషన్ ఇన్ని కలిపిన ప్లేస్ ఎక్కడ ఉండొచ్చు? ఎవరైనా తప్పు కావచ్చు, రైట్ కావచ్చు, నో ప్రాబ్లం. ప్లీజ్ రాజస్థాన్ సార్, గోవా చెప్పారు, ఎట్లా చెప్పారు దాన్ని కూడా చెప్పండి. ఎందుకంటే మీరు ఊహాన రికార్డింగ్ ఇన్ ప్రోగ్రెస్ పేపర్ లీక్ అయితే తెలవాలి. ఎట్లా అని చెప్పారు రాజస్థాన్ చెప్పారు, రాజస్థాన్ అని చెప్తారు, రాజస్థాన్ అనుకుంటే వాళ్ళు చెప్పిందంటే ఎంత ఎట్లా చెప్పింది అదే, ఎందుకు ఎట్లా చెప్పాడు దానికి ఆన్సర్ కు, ఆన్సర్ కు మీరు చెప్పిన దానికి కొంచెం దగ్గర కన్నా ఉండాలి కదా. అదే తలపై బాగా అక్కడనే యూజ్ చేస్తారు కదా అందుకోసం. సార్ గోవా ఎట్లా చెప్పారు సార్, చెప్పాలి, మాట్లాడాలి, అందరు మాట్లాడాలి. దయచేసి ఇది మనం లీడర్లు అంటే ఏంటిది, మాట్లాడాలండి. తప్పో రైట్ అవసరం అనుకుంటే మీ ఊరు పేరు చెప్పు, నచ్చపోయేది మా ఊరు పేరు చెప్పు. లార్జెస్ట్ గ్రాండెస్ట్ అంటే మేజర్ గా గోవానే. రైట్, నెక్స్ట్ చెప్పాలి. పంజాబ్ ఏమో సార్, పంజాబ్, పంజాబ్, పంజాబ్. ఎట్లా చేస్తున్నావు, అక్కడ చెప్పాలి. ఆ పైన అది ఉంది కదా సార్ టోపీ, అది రుమాల్. రుమాల్ రోటి, రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా సెక్రెట్ గారు చెప్పాలి, ప్రతి ఒక్కరు చెప్పాలి, అందరు ఇన్వాల్వ్మెంట్ కావాలి, అప్పుడే మనం దీన్ని ఎంజాయ్ చేయగలుగుతాం. 300 తర్వాత చిల్లర లేవా, ఓకే చెప్పండి. నెక్స్ట్ సార్ షాప్ అమ్ముతున్నాడు. ఓకే లక్ష్మీనారాయణ గారు చెప్పాలి మీరు, అది చూస్తే ఎట్లా ఇన్వాల్వ్మెంట్ కాండి. శైల్ గారు ఏమో తింటున్నారు, చెప్పాలి శైల్ గారు, ఆడియో ఆన్ చేసుకొని చెప్పాలి. మీరు చెప్పు చెప్పాలి, తప్పో కరెక్టో అది ఏదో గెలిచేది ఒకటి చేయండి. కేరళనా గోవా, గోవా అంటే చెప్పేసేయాలి. రైట్, నెక్స్ట్ ఏం చేయదు, ఇట్లే చూస్తే ఎట్లా చెప్పండి. హర్యానా, హర్యానా సార్, హర్యానా అట్లా చెప్పాలి, కరెక్ట్ గా అట్లా చెప్పాలి. వెరీ గుడ్, నెక్స్ట్ సార్. మహారాష్ట్ర అనుకుంటున్నాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, కరెక్ట్. నెక్స్ట్ గోవా అని అనుకుంటున్నాను సార్. గోవా అనుకుంటున్నారు, వెరీ గుడ్, రైట్. సో ప్రవీణ్ సార్ వచ్చారు సార్. సార్ అది ఆ రుమాలు అనేది తలపై బాగా రాజస్థాన్ లో ఉంటారు సార్ ఆ టైప్ లా, అందుకోసం రాజస్థాన్ అనుకుంటున్నాం. కన్ఫర్మ్ గా రాజస్థాన్. ఓకే, వెరీ గుడ్, రాజస్థాన్ అనడానికి ఒకసారి క్లాప్ చేయండి. సపోర్ట్ రాజస్థాన్ అని చెప్పిన వాళ్ళకు సపోర్ట్, ఎందుకంటే ఈ రెడ్ కలర్ ఈ స్టైల్ రాజస్థాన్, రాజస్థాన్ అంటుంది. రైటా, వెరీ గుడ్. ఇప్పుడు దీని యొక్క థీమ్ కూడా ఏంటంటే గ్లబ్ డాన్సర్ ఓఎంజి, ఓ మై గాడ్, జైపూర్ హవ్ నై సహాయ దూర్. అంటే ఏంటిది, జైపూర్ మనకి దూరంగా లేదు, పక్కనే, మన పక్కనే, మాకు హౌసింగ్ బోర్డ్ అంత దూరమే ఉంది, మీ ఊరు పక్కనే ఉంది జైపూర్. ఎలా ఈ క్లబ్ డాన్సర్ పచ్చినట్టయితే మనం పోగలుగుతాము. ఆడియో బంద్ చేసుకోవాలి దయచేసి. ఓకే, రైట్, జైపూర్ ఇక దూరం లేదు, చాలా దగ్గరగా ఉంది. ఎవరికి, ఈ యొక్క క్లబ్ నెడ్సర్ అచీవ్మెంట్ అయిన గ్రేట్ లీడర్స్ కోసం రెడీగా ఉంది. జనరల్ గా మనకు టూ, అప్పుడు మనకు ఎలా ఉండే, టూ నైట్స్ వన్ డే, టూ డేస్ వన్ నైట్ అట్లుండే. ఓకేనా, ఈసారి ఏంటంటే వన్ నైట్స్ టూ డేస్ నుంచి వెళ్ళి టూ నైట్స్ త్రీ డేస్ కంపెనీ, అంటే ఒక రోజు ఎక్స్ట్రా మనకు పొడిగించింది. సో ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్, మనకు గ్రేట్ హ్యాపీ న్యూస్. వెన్యూ ఎక్కడ, జైపూర్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్, ఇదే జిజేఈసిసి అంటారు. ఇది చాలా పెద్ద కన్వెన్షన్ సెంటర్, అంటే సౌత్ ఏషియాలోనే, సౌత్ ఏషియా నాట్ సౌత్ ఇండియా, ఆసియా ఖండంలోనే చాలా పెద్ద కన్వెన్షన్ హాల్. సో దీంట్లో పిల్లర్స్ లేకుండా చాలా పెద్దది
హాల్ ఉంటుంది, ఇది 2 acres ఉంటుంది ఈ హాల్. సో చాలా పెద్దగా ఉంటుందట. ఇంటర్నేషనల్ ఫెసిలిటీ 80,000 SFT. 80,000 SFT మనం లియోనియా కంటే డబుల్ ఉంటుంది అంట. లియోనియా కంటే డబుల్. సో దీంట్లో యాక్టివిటీస్ చాలా ఉంటాయి, మీటింగ్స్ గీటింగ్స్ అన్ని, డిన్నర్ గిన్నర్ అని చేయొచ్చు. సరే ఇది మనకు కన్వెన్షన్ హాల్. తర్వాత మనకు అంటే మీటింగ్ కోసం అది పెట్టారు. ఆ తర్వాత మనం స్టే కావడానికి హోటల్స్ లైవ్ కింగ్ సైజ్. సో ఆ హోటల్స్ ఆల్రెడీ రెడీ ఉన్నాయి, బుకింగ్ అయిపోయినాయి. 4,000 to 5,000 ఎక్స్పెక్టేషన్ కంపెనీ. 4,000 to 5,000 మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కంపెనీ. చాలా మంచి మెంబర్. ఈ టైంలో 4,000 to 5,000 అంటే మామూలు విషయం కాదు కదా. సో అయినా కంపెనీ అంచనా వేసిందంటే పక్కా రీచ్ అవుద్దని అర్థం. సో హోటల్ మ్యారేజ్స్ రెడీ ఉన్నాయి, ఇంకా జనాలు ఎక్కువ వస్తారు కాబట్టి 4 points కావచ్చు, తర్వాత రాడిసన్ కావచ్చు, ఇంకా టౌన్ ప్లాజా కావచ్చు, ఇంకా ఏమేమి అక్కడైతే హోటల్స్ ఆ సరౌండింగ్లో మనకు జైపూర్లో ఏమేమైతే ఉన్నాయో మెంబర్స్ని బట్టి బుకింగ్ కూడా మనకు అలాట్మెంట్ అయిపోతుంది. సో ఇన్ని హోటల్స్ లగ్జరీ ఇంటర్నేషనల్ లైఫ్ స్టైల్ ఆ హోటల్ చూడండి ఒకసారి మీరు గూగుల్లో. తర్వాత వీడియో కూడా వస్తుంది మనకు. ఇప్పుడు మనం హోటల్ ఇక్కడ హైదరాబాద్ కానీ ఇంకొంచెం గ్రాండ్ లుక్ ఉంటుంది, ఎందుకంటే జైపూర్ అనేది ఒక హెరిటేజ్ సిటీ, ఒక మంచి హిస్టారికల్ సిటీ. మాట్లాడబడతలేవు వినపడుతున్నా. సో హిస్టారికల్ ప్లేస్ అండ్ టూరిజం ప్లేస్ భారతదేశంలో టాప్ 3 టాప్ 4 లో మనకు జైపూర్ అంటే రాజస్థాన్ అనేది ఉండడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ చాలా ఉన్నాయి. ఎప్పుడు ఎప్పుడు అంటే 4, 5, 6 మూడు రోజులు, 4 to 6 వరకు అంటే 4 రాసుకోండి, 4th, 5th, 6th May. సార్ మళ్ళీ ఎప్పుడు సార్ అని అడగదు. మళ్ళీ ఫోన్ చేసి సార్ ఎప్పుడు ఉంటే సార్ క్లబ్ నేర్చు సార్ పని కాదు. క్యాలెండర్ మీ మొబైల్లో దాన్ని ఫిక్స్ చేసుకోండి, 4, 5, 6 ఈ మూడు రోజులు ఉంటుంది. 4వ తారీఖు ఉదయం మనం అక్కడికి వెళ్తాం, అంటే అక్కడ చేరుకోవాలి. 4వ తారీఖు ఉదయం అంటే మనం 3వ తారీఖు ఈవినింగ్ బయలుదేరాలి నైట్. సో 4, 5, 6వ తారీఖు సాయంత్రం మళ్ళీ అక్కడ మనం అవుట్ అవుతాం 6 o'clock ఆర్ 7 o'clock. సో ఈవినింగ్ మళ్ళీ జర్నీ ఉంటుంది, మళ్ళీ మనం 7కు ఇక్కడికి వచ్చేస్తాం రైట్. ఇది మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఫోర్త్ కాన్ఫిడెన్స్ గా మీరు ఒక కాన్ఫిడెన్స్ గా అందరూ దయచేసి ఫిక్స్ అయిపోండి. అవసరమైతే అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నాం అనుకోండి డేట్లలో, ఏదైనా ట్రైన్ కానీ ప్లేన్ కానీ ఏదైనా కానివ్వండి, ఈజీగా బుకింగ్ అయిపోతుంది, తక్కువ రేట్లలో అయిపోతుంది, టెన్షన్ ఉండదు. కంపెనీ ఎంత కాన్ఫిడెన్స్ గా 4,000 to 5,000 మందికి బుకింగ్ చేసిందో మనం కూడా వెళ్ళాలి అనుకుంటే అంత కాన్ఫిడెన్స్ గా బుకింగ్ చేసుకుందాం. ఇక్కడ ట్రైనింగ్ ఉన్న బ్యాచ్ ఏదైతే 25 to 30 మెంబర్స్ ఉన్నారో మనం వెళ్ళాలి, గర్వంగా చెప్పుకోవాలి. మేము ట్రైనింగ్ బ్యాచ్ ఇట్లా చేసినాం, ఇట్లా వచ్చిన అచీవ్మెంట్ అంటే ఎవరైనా మనల్ని అప్రిసియేషన్ చేస్తారు. ఓకే, సో దయచేసి ఎవరు కూడా మిస్ కావద్దు. నా వల్ల కాదు, ఇంతనా అంతనా ఇవన్నీ వద్దు, అయితే అవుతుంది. దీనికన్నా 2 rates, 3 rates చేసే వాళ్ళు కూడా ఉన్నారు నీట్ సరుపులు రైట్. సో 4వ తారీఖు వచ్చేసి వండర్ఫుల్ వెజెంట్. దీనికి కూడా ఒక అట్లా ఒక థీమ్ ఇచ్చారు, 4th May వండర్ఫుల్ వెడ్నెస్డే. సో ఏంటి వండర్ఫుల్ వెడ్నెస్డే రోజు మనకు మార్నింగ్ వెళ్ళడంతో 11 o'clock, 10 to 11 అట్లా అన్ని చెక్ఇన్ అయిపోతాయి. 12:30 నుంచి మనకు లంచ్ ఉంటుంది, 12:30 to 2 o'clock వరకు లంచ్ ఉంటుంది ఫస్ట్ డే మధ్యాహ్న భోజనం. సో ఆ తర్వాత మనకు సైట్ సీయింగ్ ఉంటుంది. అంటే జైపూర్లో మనకు ఏదైతే కల్చర్ అక్కడ ఉన్న హెరిటేజ్ కల్చర్ కావచ్చు, సంస్కృతి సాంప్రదాయాలు కట్టడాలు ఏవైతే ఫేమస్ ఉన్నాయి వాటిని కంపెనీ సెలెక్ట్ చేసింది. మనం పర్సనల్గా వెళ్ళాలంటే మన వల్ల కాదు, గుర్తుపెట్టుకోండి. ఒకటి ఫస్ట్ ప్రాబ్లం మనీ. ఓకే డబ్బులు ఉన్నాయా మా దగ్గర, డబ్బులు ఉన్నా కూడా ఎలా వెళ్ళాలి, ఎక్కడ దిగాలి, ఎక్కడ ఎక్కాలి, హోటల్స్ ఏంటి, ఫుడ్ ఏంటి, లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి, ఇవన్నీ పెద్ద తలకాలు. అందుకే డబ్బులు ఉన్న వాళ్ళు కూడా పోవడానికి పెద్దగా లేక్ చేయరు, ఎందుకంటే అదంతా పెద్ద మేనేజ్మెంట్ చాలా కష్టం. కానీ కంపెనీ మనకు అన్ని అరేంజ్మెంట్ చేస్తుంది రైట్. సో ఇక్కడ 4th రోజు అవా మహల్ అని ఒకటి, ఇది ఒక కట్టడం. ఇది 953 కిటికీలు ఉన్నాయంట, విండోస్. ఇది ఫేమస్ అంటే టోటల్గా కిటికీలు, ఇన్ని కిటికీలు ఏ బిల్డింగ్కి లేవు. సో అందుకే దీన్ని అవా మహల్ అంటారు. ఇది 1799 మహారాజా స్వామీ ప్రతాప్ సింగ్ దీన్ని నిర్మించాడట. సో మీరు గూగుల్లో కొడితే కూడా చాలా హిస్టరీ వస్తుంది. అంటే ఒక మంచి హెరిటేజ్ ప్లేసెస్ మనం ఫస్ట్ రోజు ఈ బిల్డింగ్ చూస్తాం. ఆ తర్వాత ఒక ఫోర్ట్,
ఇది కూడా డిఫరెంట్ గా కట్టారట. అంటే దాంట్లో మెన్షన్ చేశారు మార్బుల్, వైట్ మార్బుల్ అండ్ శాండ్ స్టోన్, పింక్ శాండ్ స్టోన్. అంటే ఒక డిఫరెంట్ గా ఉంటుంది కట్టడం. సో అందుకే దీన్ని కూడా మన సైడ్ సీన్ లో పెట్టారు. ఆ తర్వాత పింక్ సిటీ షాపింగ్ డెస్టినేషన్. జనరల్ గా మ్యారేజ్ అయిన వాళ్ళు ఇవన్నీ ఎవరు చేస్తారంటే కొత్తగా కపుల్ పెళ్ళి అయిన వాళ్ళు, తర్వాత బాగా సెలబ్రిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కానీ, కొంచెం పారిశ్రామికవేత్తలు, ఈ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు ఇలాంటి. సో కంపెనీ మనకు అలాంటి లగ్జరీస్ లైఫ్ స్టైల్ మనకు ఇవ్వడానికి రెడీగా ఉంది. మనం డబ్బులు ఉన్నా కూడా పోలేదు. సో ఇలాంటి ఇది సిటీ షాపింగ్. ఇది కూడా యునెస్కోతో మనకు ఆ వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా యునెస్కో గుర్తించింది, రైట్? సో ఇది మనకు షాపింగ్ సెంటర్. ఆ తర్వాత మనకు నెక్స్ట్ ఇది కూడా మనకు ఎట్లా లైక్ హైదరాబాద్ లో శిల్పారామం ఉంది, అంటే సంస్కృతి సాంప్రదాయాలకు మనకు ప్రతిబింబంగా ఉండే ఒక పాత బొమ్మలు కావచ్చు, తర్వాత హస్తకళలు, నృత్యాలు, ఈ అలాంటి ఒక ప్లేస్ దానే చౌక్ దాని విలేజ్ అంటాం. ఇక్కడికి కూడా మనకు తీసుకెళ్తుంది కల్చర్, రాజస్థాన్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ అనేది మనం ఇక్కడ చూస్తాం. సో వీటిని కూడా మనకు ఆ రోజు నాలుగో రోజు, ఇది మొదటి రోజు గురించి చెప్తున్నాం, రైట్? ఫస్ట్ డే లాస్ట్ ఇదేంటంటే మనకు భోజనం, అంటే డిన్నర్. డిన్నర్ కూడా అక్కడే మనకు గుర్తుపెట్టుకోండి, డిన్నర్ కూడా స్పెషల్గా ఉంది. చూసారు ఇక్కడ మనం జనరల్గా పానీపూరి తినేటప్పుడు ఆడి ఆయన ఇస్తాడు, అక్కడి నుంచి వచ్చినాయి కదా. సో అందుకే ఇలాంటి ఫుడ్, అంటే అక్కడున్న ఫుడ్ ఏదైతే ఉందో, ఒక్కొక్క సిటీకి ఒక ఫుడ్ ఉంది. మన హైదరాబాద్ బిర్యానీ ఫేమస్, అట్లా ఈ యొక్క సిటీకి కూడా అక్కడ ఒక ఫుడ్ ఫేమస్, ఆ డిన్నర్లో మనకు ఆ రోజు యాడ్ అవుతుంది, రైట్? నెక్స్ట్ రెండో రోజు, ఐదో రోజుకి వచ్చాం మనకు థర్స్డే. సో ఫిఫ్త్ మే టీబీటీ, టీబీటీని ఎట్లా అంటే త్రో బ్యాక్ థర్స్డే అని పెట్టారు టీబీటీ, షార్ట్ కట్ అని. సో రెండో రోజు ఏంటి, రెండో రోజు ఫుల్ డే మనకు ట్రైనింగ్ సెషన్. ఈ ట్రైనింగ్లో కొత్తగా వచ్చిన జిఎస్టీ కావచ్చు, లాస్ రిమైండేషన్ కావచ్చు, ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే కావచ్చు, బిజినెస్ ప్రోడక్ట్ లాంచింగ్ కావచ్చు, ఇంకా కంపెనీ సంబంధించిన ఏవైతే మనకు ఇన్ఫర్మేషన్, టాక్ షో కావచ్చు, మెంటర్స్ యొక్క షేరింగ్ కావచ్చు, టెస్టిమోనియల్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఎప్పుడు ఉంటాయంటే రెండవ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు. యు ఓన్లీ లైవ్ వాన్స్ బిజినెస్ కన్ ఓలో యోలో వైఓఎల్ఓ అంటే యు ఓన్లీ లైవ్ వాన్స్. సో ఇది ఒక అద్భుతమైన సెకండ్ డే మనకు సెషన్ అనేది బాగుంటుంది. ఆ తర్వాత సాయంత్రం పొద్దున్నీ ఈవినింగ్ వరకు ఇది ఉంటుంది, కొంచెం నైట్ డీజే, నైట్ డిన్నర్, ఈ మామూలుగా ఇంటర్నేషనల్ దాంట్లో మనం పెడతా ఉంటారు. సో ఇది కూడా ఆ రోజు మనకు ఉంది, డీజే నైట్ అండ్ డిన్నర్. అడావుడి మనకు సుబ్బారావు అడుగుతూ ఉంటాడు పాపం ఉంటే, అది ఆయన చూసి పెట్టినట్టు చూసి డీజే కావాలంటే ప్రతిసారి. సో ఈ డీజే ఉంది, ఎవరైనా డీజే లైక్ చేసే వాళ్ళకు ఎంజాయ్ చేయొచ్చు, రైట్? తర్వాత మూడవ రోజు. సో మూడో రోజు దీనికి కూడా ఒక పేరు పెట్టింది టీజీఐఎఫ్, అంటే టీజీ వెంకటేష్ కాదు, టీజీఐఎఫ్ అంటే థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే. మామూలుగా హైటెక్ సిటీలో ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు పెడతాయి ఓ మై గాడ్ లేదా థ్యాంక్స్ గాడ్ మండే అని పెడతా ఉంటారు. సో మన కంపెనీ కూడా థ్యాంక్ గాడ్ ఇట్ ఇస్ ఫ్రైడే. ఫ్రైడే రోజు ఏముంటుంది అంటే టోటల్ మనకు యాన్యువల్ ఓరియంటేషన్ ఉంటుంది, ఎందుకంటే ఈ కరోనా వచ్చిన తర్వాత యాన్యువల్ ఓరియంటేషన్ అన్ని ఆగిపోయినాయి. సో ఈ క్లబ్ నెట్ సర్కిల్లోనే యాన్యువల్ ఓరియంటేషన్ చేయాలని ఆరో తారీఖు మనకు కంపెనీ సెట్ చేసింది. దీంట్లో మనకు ఆ రోజు యాన్యువల్ ఓరియంటేషన్లో ఏవేవి ఉంటాయో, రెగ్యులర్గా ఉండే రీజన్స్ కావచ్చు, జోన్స్ కావచ్చు, క్యాపచ్యూర్స్ కావచ్చు, సో ఇదంతా కూడా వ్యవస్థ అనేది ఉంటుంది. సన్మానాలు, కథా కార్యక్రమం అవన్నీ కూడా ఎవరైతే ముందు ఉన్న రీజన్స్, పర్సనల్గా అచీవ్మెంట్స్ అయిన వాళ్ళు అంతా కూడా ఇక్కడ ఆ రోజు మనకు ఉంటుంది, రైట్? ఇది మనకు థర్డ్ రోజు. మూడో రోజు అంతా కూడా మనకు యాన్యువల్ ఓరియంటేషన్, ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకే దగ్గర 4,000 మంది ఒక హాల్లో ఉంటున్నారంటే మనం ఆ ఫీల్ ఒకసారి మనం ఇప్పుడే అనుభవించవచ్చు, చాలా ఎంజాయ్ చేయవచ్చు, చాలా అద్భుతంగా కూడా మనం ఆస్వాదించవచ్చు ఈ యొక్క 3 రోజుల టూర్ను, రైట్? సో టార్గెట్స్ విషయానికి వస్తాయి, రైట్? సో టార్గెట్స్ని ఈసారి డిఫరెంట్గా మనం కొత్తగా ఎంటర్ అయ్యాం జిఎస్టీలోకి, అందుకే కంపెనీ ఒక కొత్త ఆలోచన కూడా చేస్తుంది అంటే టార్గెట్స్ ఈసారి డిఫరెంట్గా పెడతా ఉంది. గతంలో ఉన్న క్లబ్ నెట్ సార్ ఫాస్ట్ ట్రాక్ అంటే ఈసారి కూడా మార్చింది కాబట్టి, సో ఫోకస్ చేసి కంపెనీ యొక్క ఆలోచనను మనం చాలా జాగ్రత్తగా గమనించాలి.
దీన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది కంపెనీ దేని మీద ఫోకస్ చేస్తుంది, మనం కూడా దేని మీద ఫోకస్ చేయాలి. రైట్, ఒకసారి చూడండి ఇక్కడ. సో టార్గెట్స్ వచ్చేసి మనకు బిగినర్ లెవెల్, ఇది వచ్చేసి మనకు రిటైల్ ప్రాఫిట్, గుర్తుపెట్టుకోండి రిటైల్ ప్రాఫిట్ అంటే క్లబ్ లెవెల్ చూసారా మీరు, బిగినర్, లైటింగ్ స్టార్, స్టార్, సూపర్ స్టార్, ఆప్స్ క్లబ్, సిల్వర్ క్లబ్, సిల్వర్ క్లబ్ వరకు ఉన్న ఉవాలి. సో బిగినర్కు రిటైల్ ప్రాఫిట్ అంటే కంపెనీ ఏం చేస్తుందంటే రిటైల్ ప్రాఫిట్ మీద మనం ఫోకస్ చేయాలని ఆలోచన చేస్తుంది. ఎందుకంటే కన్జ్యూమర్ బేస్ అండ్ ప్రొడక్ట్ బేస్ మీద వెళ్ళాలి కాబట్టి, కొత్తగా వచ్చిన లా ప్రకారం గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకోపోయిందో ఇంకా భవిష్యత్తులో వచ్చే మార్పులకు అనుగుణంగా మనకేంటంటే ప్రొడక్ట్ ఎక్కువగా మనం చేస్తే ఆటోమేటిక్గా డబ్బులు అనేది ఈజీగా వస్తాయి. ట్రెడిషనల్ మార్కెట్లో కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ బూస్ట్, హార్లిక్స్, లేదంటే పెద్ద పెద్ద కంపెనీ థమ్సప్, ఒక్కొక్కళ్ళు ఏం చేస్తున్నాయి, అవి దేని వల్ల కింగ్ అయినాయి, వల్ల ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలు టాటా ఇలాంటి కంపెనీలు రిలయన్స్, ఎందుకు ప్రోడక్ట్ బాగుంది కాబట్టి అవి కింగ్ అయిపోయినాయి. సో ఇక్కడ కూడా కంపెనీ గవర్నమెంట్ రూల్కి అనుగుణంగా ప్రోడక్ట్ హైలైట్ చేస్తుంది కాబట్టి రిటైల్ ప్రాఫిట్ మీద మనకు టార్గెట్ పెట్టింది. సో దీన్ని ఫిబ్రవరి మార్చి 4 సైకిళ్ళకు గాను బిగినర్ లైటింగ్ స్టార్ వాళ్ళిద్దరు కలిపి బిఎల్ కలిపితే 15,000 రిటైల్ ప్రాఫిట్ తీసుకోవాలి. ఎన్ని నెలలకు అండి ఇది? 2 months, 2 నెలలకు కలిపి. స్టార్ సూపర్ స్టార్ అయితే 25,000 రిటైల్ ప్రాఫిట్ వచ్చి ఉండాలి. తర్వాత ఆఫ్ సిల్వర్ అయితే 40,000 రావాలి. ఇది రిటైల్ ప్రాఫిట్ ఏదైతే 10% మన కంపెనీ ఇన్కమ్ ఇస్తుందో ఆ టార్గెట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మొన్న మనకు ఫాస్ట్ ట్రాక్లో ఒక టార్గెట్ ఇచ్చింది రిటైల్ ప్రాఫిట్, సూపర్ అచీవర్కు ఒక టార్గెట్ ఇచ్చింది. అంటే నేను చెప్పేది టర్న్ ఓవర్ కాదు, మ్యాచింగ్ టర్న్ ఓవర్ కాదు ఇక్కడ. ఈ టార్గెట్ వచ్చేసి మనకు ఏంటిది, రిటైల్ ప్రాఫిట్ గుర్తుపెట్టుకోండి. రిటైల్ ప్రాఫిట్ ఎట్లా వస్తుంది అంటే ఎంఆర్పి వేరు, డిపి వేరు. డిపిలోకి వెళ్ళి జిఎస్టి కట్ అయిన తర్వాత ఏదైతే ఉందో దట్ ఈజ్ మనకు దాంట్లో 10% కట్టేసుకోండి. ఇప్పుడు 10,000 ఎంఆర్పి ఉంది, ఎగ్జాంపుల్ 30% డిస్కౌంట్ ఉంది, 7,000 డిపి. సో 7,000లోకి వెళ్ళి 18% జిఎస్టి చేస్తే ఎగ్జాంపుల్ 6,000 వస్తుంది అనుకుందాం, లేదా 5,500 వస్తుంది. సో 5,500 ఈజ్ మీ యొక్క నెట్ టర్న్ ఓవర్. 5,500లో 10% అయ్యాను అంటే ఎంత, 550 రూపాయలు అతను ఇట్లా క్యాలిక్యులేషన్ చేయాలి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు కదా. సో నిన్న మేము సాయిల్ కూడా చేసినప్పుడు నేను అట్లా లెక్క చేసిన కరెక్ట్ అట్లా వచ్చింది. సో 550 రూపాయలు అంటే 10,000 ఎంఆర్పి మనం చేస్తే ఇంత వస్తుంది. ఒకవేళ 30% కాకుండా 10%లో పోతే మనకి ఇంకెక్కువ వస్తుంది, అది వేరు. సో 10%లో పోతే ఏంది, మనకు 9,000 డిపి వస్తుంది. 9,000కు 18% పోతే 7,500 దాకా 8,000 దాకా వస్తుంది. సో దీన్ని బట్టి మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఓకే, సో ఇది మనకు బిగినర్ లైటింగ్ స్టార్, స్టార్, సూపర్ స్టార్, ఆప్స్, 3 లెవెల్స్, 15 రెండు క్లబ్లకు కలిపి ఉన్నాయి, రెండు క్లబ్లకు కలిపి పెట్టారు. 15, 25, 40 మీరు మీ డౌన్ లైన్, మీ డౌన్ లైన్ గుర్తుపెట్టుకోండి. 15, 25, 40 సింపుల్. ఓకే, రైట్, 15,000 రావాలంటే చెప్పండి, ఎవరైనా ఒక్కరు చెప్పండి బిగినర్ చెప్పండి సార్. ఓకే, అది కూడా అడుగుతారు. 15,000 రావాలి అంటే నాకు ఒక్కసారి క్యాలిక్యులేషన్ చెప్తారా? చెప్పండి, ఎంఆర్పి చెప్పాలి, డిపి చెప్పాలి, పేఅవుట్ 15,000 చెప్పాలి. రైట్, ఎంఆర్పి చెప్పండి మొత్తం 2 నెలలకు కలిపి నేను చెప్పేది. 30% డిస్కౌంట్ వేసుకోండి అనుకున్నా, 30% చెప్పండి సార్. దాదాపు 2,40,000 దాకా రావాలి సార్. 2 లక్షల క్యాలిక్యులేషన్ చేస్తే 2,40,000 డిపి ఎంత వస్తుంది? 2,40,000 డిపి ఎంత? ఒక్క నిమిషం. తక్కువైంది సార్ ఆడి కూడా. 1,32,000 అయితే సార్, 1,32,000 అయింది డిపి. మరి 2,14,000 1,40,000 కదా, 40,000 ఉంది కదా, 4,000 20,000 ఉంది కదా, 20,000 1,40,000 ఎంత?